కరోనా మహమ్మారికి ఎన్నో ప్రాణాలు బలయ్యాయి. దీని నివారణకు మాస్కులు, సమన్వయ దూరం పాటించడమే ఆయుధాలుగా నిలిచాయి. వీటిని పాటిస్తూ కరోనా నివారణకు అడ్డుకట్ట వేయాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించాలని గూడూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా రాపూరు ఆటో డ్రైవర్లకు, పలువురు వాహనదారులకు ఆయన కరోనా అవగాహన స్టిక్కర్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు మాస్కులు ధరించి శానిటైజర్ చేసుకోవాలని, మాస్కు లేకపోతే బస్సులో ప్రయాణికులను ఎక్కించరాదని పలు సూచనలు, సలహాలు ఆయన సూచించారు. ఆటో మరియు మ్యాక్సీకార్ మరియు బస్సు యాజమానులకు రవాణా శాఖ తరఫున ఉప రవాణా కమిషనర్ సుబ్బారావు గారి ఆదేశాల మేరకు కోవిడ్-19 గైడ్ లైన్స్ పాటించవలసిందిగా కోరుతూ, ప్రతి ఒక్క వాహనదారులు ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ మరియు మాస్క్ శానిటేషన్ను ఉపయోగిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రము 1% హైపోక్లోరైడ్తో వాహనాన్ని క్లీన్ చేసుకొని ప్రతి ఒక్క ఆటో ప్రయాణికుడికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కోవిడ్ని ఇంకా ఎక్కువ కాకుండా తగిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా రవాణా శాఖ గూడూరు తరఫున వాహన యజమానులందరికీ తెలియజేయడం జరిగింది.